వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి కరోనాపై పోరాటంలో నేడు కీలక ఘట్టం దేశవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది ప్రధాని మోడీ టీకా పంపిణీని ప్రారంభించనున్నారు తొలి రోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోడీ వర్చువల్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కోవిన్ యాప్ ను లాంచ్ చేస్తారు ఆయా ప్రాంతాల్లోని హెల్త్ కేర్ వర్కర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు తొలి రోజు మూడు లక్షల మంది భారతీయులకు కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారు ఇందుకోసం దేశవ్యాప్తంగా మూడు వేల కేంద్రాలను సిద్ధం చేశారు ప్రతిరోజు ఇచ్చే సంఖ్యను పెంచుతారు తొలి రోజు మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది మొత్తం మూడు వేల కేంద్రాలకు గాను ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి మాత్రమే టీకా అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది దశలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య కార్యకర్తలు ఐసిడిఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు కోవిన్ యాప్ ద్వారా టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది ఇంకా ఎన్ని డోసులు అవసరం తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే అధికారులు తెలుసుకోనున్నారు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఇందుకోసం ఒకటి సున్నా ఏడు ఐదు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు పరిస్థితిని బట్టి ఈ టీకా పంపిణీ కేంద్రాలను ఐదు వేలకు పైగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను వ్యాక్సినేషన్ ను నిర్వహించేందుకు నాలుగు ప్రధాన సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది టీకా కార్యక్రమంలో భాగంగా ఈ సెంటర్ల నుంచి ముప్పై ఏడు రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లకు వ్యాక్సిన్ చేరిపోయింది ఇప్పటికే కోటి అరవై ఐదు లక్షల వ్యాక్సిన్ డోసులు దేశం నలుమూలలకు చేరిపోయాయి ఇందులో కోటి పది లక్షల వ్యాక్సిన్లు సీరం నుంచి కొనుగోలు చేయగా యాభై ఐదు లక్షల టీకాలను భారత్ బయోటెక్ సరఫరా చేసింది తొలి దశలో డాక్టర్లు నర్సులు నర్సింగ్ సిబ్బంది సఫాయి కార్మికులు అంబులెన్స్ డ్రైవర్లతో పాటు యాభై ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర కు సూచించింది మరోవైపు కోవిడ్ టీకాలను వరుస క్రమంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనుంది లబ్దిదారుల్ని గుర్తించి వ్యాక్సిన్ ను వారికి చేర్చేందుకు దీన్ని వాడుకుంటారు ఒక్కసారి ప్రభుత్వ కార్యక్రమం ముగిశాక పూర్తి డేటాను ఆరోగ్య విభాగం డిలీట్ చేసేయాలని ఎన్నికల సంఘం షరతు విధించినట్లు తెలుస్తోంది పోలింగ్ స్టేషన్ల పరిధిలో యాభై ఏళ్లు పైబడిన వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం సహాయం చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈసీకి లేఖ రాశారు ఎన్నికల కమిషన్ ఇచ్చే డేటాకు అత్యుత్తమ స్థాయి సైబర్ సెక్యూరిటీ అందిస్తామని ఆయన తెలిపారు కేవలం వ్యాక్సినేషన్ కోసం మాత్రమే ఈ డేటాను వినియోగిస్తామన్నారు జనవరి నాలుగున ఈసీ దీనికి సమాధానం ఇచ్చింది వ్యాక్సినేషన్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు కాకపోతే ఏ అవసరం కోసం తీసుకున్నారో దానికే వినియోగిస్తామని హామీ ఇవ్వాలని కోరారు ఒకసారి వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిశాక ఆరోగ్యశాఖ అధికారులు డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని సూచించారు రోజువారీ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి కొందరు ఈసీ సిబ్బంది హోంశాఖ ఆరోగ్యశాఖ సిబ్బందితో టచ్ లో ఉంటారు దీంతో లోక్ సభ తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల సమయంలో అప్డేట్ అయిన డేటాను ప్రభుత్వం వాడుకునేందుకు అవకాశం లభించింది వ్యాక్సిన్ లబ్ధిదారుల్ని గుర్తించేందుకు దీన్ని వాడనున్నారు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది టీకా వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ రాష్ట్రాలకు రూల్ బుక్ పంపింది మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరగనుంది ఇప్పటికే అన్ని రాష్ట్రాలు తొలిదశ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేసుకున్నాయి అయితే వ్యాక్సినేషన్ సమయంలో పాటించే నియమ నిబంధనలు చేయాల్సినవి చేయకూడనివి చెబుతూ కేంద్రం రాష్ట్రాలకు రూల్ బుక్ పంపించింది పద్దెనిమిదేళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని గర్భిణీలు బాలింతలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో ఈ విషయాన్ని తెలిపింది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లను మార్చుకునేందుకు పౌరులకు అనుమతి లేదు తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో రెండో డోస్ కూడా అదే రకం టీకా తీసుకోవాల్సి ఉంటుంది యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కోవిడ్ టీకా ఇవ్వాలి గర్భిణీలు పాలిచ్చే తల్లులపై ఇప్పటి కోవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు జరగలేదు అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు పద్దెనిమిదేళ్లు పైబడిన వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కోవిడ్ టీకాకు వాటికి కనీసం పద్నాలుగు రోజుల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది టీకా తీసుకునే వ్యక్తులకు మందులు టీకా ఆహార పదార్థాల ఎలర్జీ ఉందేమో తెలుసుకోవాలి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి టీకా తీసుకున్న తర్వాత నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమాల్ తీసుకోవచ్చు అని ఆరోగ్య శాఖ లేఖలో తెలిపింది దేశవ్యాప్తంగా మూడు వేల ఆరు కేంద్రాల్లో టీకా పంపిణీకి చర్యలు చేపట్టారు తొలి రోజు మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాను పంపిణీ చేయనున్నారు తెలంగాణలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలోని నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది క్రమంగా వ్యాక్సిన్ కేంద్రాలను పెంచనున్నారు అపోహలు తొలగించేందుకు తానే టీకా మంత్రి మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది తెలంగాణలోని నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది ఒక్క సెంటర్లో ముప్పై మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కోవిన్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు అయితే రెండు డోసుల వ్యాక్సిన్ కు గాను మొదటి డోస్ తర్వాత ఇరవై ఎనిమిది రోజులకు రెండో డోస్ ఇవ్వనున్నారు వ్యాక్సిన్ వల్ల కొందరికి రియాక్షన్ సైతం వచ్చే అవకాశం ఉండడంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు యాభై ఏడు ఆసుపత్రులను సిద్ధం చేశారు కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రం సూచనల మేరకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తామన్న ఆయన డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు అందరికి భరోసా ఇచ్చేందుకు కెప్టెన్ గా తనే మొదటిగా వ్యాక్సిన్ వేయించుకుంటానంటున్నారు ఈటల రాజేందర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అవసరమైతే కెప్టెన్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్గా నేనే మొట్టమొదటి వ్యాక్సిన్ చేసి తీసుకుంటాను చెప్పి చెప్పిన ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ హెండేది కాబట్టి తప్పకుండా నేను తీసుకుంటాను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు ఎవరు భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇది అత్యంత సురక్షితమైందని ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ చీఫ్ సెక్రటరీ గారికి తర్వాత మా సెక్రటరీ గారికి ఈ ఏమైనా చిన్న చిన్న రియాక్షన్స్ వస్తే ఎస్పెషల్లీ ఈ సేఫ్టీకి సంబంధించిన అన్ని కూడా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది వారి ఆర్డర్స్ ప్రకారం మొత్తం మీద రెండు వందల పైగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫెసిలిటీస్లో ఏఫీ మేనేజ్మెంట్ సెంటర్స్ పెట్టడం జరిగింది అక్కడ పది బెడ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ మనం పెట్టుకున్నాము స్పెషలిస్ట్ అక్కడ పెట్టుకోవడం జరిగింది బట్ మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర పైగా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎలాంటి సీరియస్ ఎఫెక్ట్స్ రాలేదు అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఉంటుందని అని అనుకుంటున్నాం బట్ ముందు జాగ్రత్త చర్యగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదర్శల ప్రకారం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకున్నాము గాంధీ నర్సింగ్ ఆసుపత్రిలో ప్రధాని మోడీతో ఇంటరాక్షన్ ఉంటుందన్నారు డిఎంఈ రమేష్ రెడ్డి మొత్తం నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఆయన మైనర్స్ గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ ఇవ్వరని స్పష్టం చేశారు ఎవరికైనా ఎలాంటి రియాక్షన్ వచ్చినా భయపడాల్సిన పని లేదని దానికి చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రం మొత్తం వన్ థర్టీ మైండ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఫస్ట్ ఫేజ్ కింద అంటే లాంచ్ దాని రేపు స్టార్ట్ అవుతాయి అందులో రెండు సెంటర్లలో మాత్రము డైరెక్ట్ టూ వే ఇంటరాక్షను ప్రధానమంత్రి గారు అక్కడ వ్యాక్సినేషన్ తీసుకున్న ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పశు కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఇంకా వేరే సిబ్బంది కూడా ఎవరైతే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ముందుండి ఈ కోవిడ్ పోరాటంలో ఉన్నారో వాళ్లకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫస్ట్ వాళ్ళకే ఉంటుంది కనుక వాళ్ళతోని ఇంటరాక్ట్ చేస్తారు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది దాంట్లో గాంధీ హాస్పిటల్ ఒకటి ఒకటి తర్వాత నార్సింగిలో తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల పదిహేను వేల మంది ప్రభుత్వ ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ వివరాలను కోవిన్ సాఫ్ట్వేర్ లో నమోదు చేశారు శనివారం ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో ముప్పై మందికి చొప్పున మొత్తం నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకా వేనున్నారు ప్రతి వారంలో సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది కేంద్రం సూచనల మేరకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ సిద్ధమైంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసింది ఈ మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల మందికి పైగా లబ్ధిదారులు కరోనా టీకా వేయించుకోనున్నారు ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధంగా ఉంది ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి డైరెక్ట్ గా ఉంది ఎక్కడ ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది అలాగే రాష్ట్రంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తున్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏపీలోని పదమూడు జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి మరికొద్ది గంటల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది మొత్తం మూడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో వ్యాక్సిన్ లబ్ధిదారులు ఉంటే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకునే వారు ఉన్నారు మెజార్టీ లబ్ధిదారులు వైద్యారోగ్య శాఖ సిబ్బందే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది ప్రతి టీకా కేంద్రంలోనూ వంద మందికి తగ్గకుండా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచింది జిల్లాలకు కరోనా వ్యాక్సిన్ చేరింది మొత్తంగా నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై కరోనా డోసులు జిల్లాలకు చేరాయి వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిన డోసుల్లో సుమారు ఇరవై ఐదు శాతం మేర వేస్టేజ్ ఉంటుందనే అంచనాతో ఆయా కేంద్రాలకు అవసరానికి మించి వ్యాక్సిన్ డోసులు పంపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు కోల్డ్ చైన్ స్టోరేజీ పాయింట్లను సిద్ధం చేసింది ఏపీ ఎక్విప్మెంట్లను కూడా అవసరానికి మించి అందుబాటులో ఉంచింది ఇవాళ జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఈ మొత్తం వినియోగించాల్సిన పరిస్థితి లేదు అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా వ్యాక్సిన్ ను భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంచుకుంది ప్రభుత్వం ఇక కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అత్యవసర చికిత్స అందించేందుకు ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలోనూ ఐసీయులను అందుబాటులో ఉంచారు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు అలాగే ఆయా ఆసుపత్రుల్లో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులను అందుబాటులో ఉంచింది సర్కార్ ఇవాళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ జగన్ వ్యాక్సినేషన్ మరికొద్ది గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ కానుంది అన్ని రాష్ట్రాల్లోనూ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఏపీలోని పదమూడు జిల్లాలో వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటి విడత కరోనా టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం విజయవాడలో మొత్తం ముప్పై టీకా పంపిణీ కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ చేయనున్నారు ప్రస్తుతం జిల్లాలో నలభై డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి నగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ లో వ్యాక్సిన్లను నిల్వ చేశారు మొదటి విడతలో హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ముప్పై సెషన్ సైట్స్ లో రేపు మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది జిల్లాలో సుమారు ముప్పై ఆరు వేల పైబడి మనకు హెల్త్ కేర్ వర్కర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాము కోవిన్ యాప్లో వారందరికీ ఫేజ్ వన్లో మరి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ముప్పై సెషన్ సైట్స్ దాంట్లో ప్రధానమైన సెషన్ సైట్ మనకు జీజీహెచ్ లో ఉన్న ఈ సైట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై మూడు కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు ముప్పై మూడు వేల ఐదు వందల కరోనా వ్యాక్సిన్ డోసులు జిల్లాకు చేరుకున్నాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇవాళ పద్దెనిమిది సెంటర్లలో వ్యాక్సినేషన్ జరగనుంది సుమారు ఇరవై రెండు వేల మందికి వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు ఇరవై రెండు వేల ఆరు వందల యాభై వయసు రావడం జరిగింది అవి మనము ఇరవై ఆరు వేల మంది వరకు మనం వ్యాక్సిన్ వేయడానికి ఆస్కారం ఉంది మొదటి విడుదల మనం హెల్త్ కేర్ వర్కర్స్ చేస్తూ ఉన్నాము వారికి ఇప్పటి వరకు ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మంది మనం ఆల్రెడీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి పెట్టుకోవడం జరిగింది రేపు శనివారం రోజున మన జిల్లాలో పద్దెనిమిది సైట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి అక్కడ ఆ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అట్లాగే లాజిస్టిక్స్ అన్ని కూడా ఇలా రెడీగా ఉన్నాము పీస్ఫుల్ పీస్ఫుల్గా మనం స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాము దశలో విశాఖ జిల్లాకు నలభై ఏడు వేల ఐదు వందల టీకాలు కేటాయించారు సుమారు నలభై వేల మందికి పైగా కోవిడ్ వారియర్స్కు టీకా ఇవ్వనున్నారు మొదటి రోజు ముప్పై రెండు కేంద్రాల్లో పంపిణీ ప్రారంభం కానుంది ఎల్లుండి నుంచి మరో రెండు వందల పన్నెండు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ విస్తరిస్తామని కలెక్టర్ వెల్లడించారు మన జిల్లాలో పదహారు లాంచింగ్ వరకు ముప్పై రెండు సెషన్ సైట్స్ దీంట్లో మనం లాంచ్ చేస్తున్నాము అంటే పదిహేను నియోజకవర్గాల్లో కూడా రెండు రెండు ప్రాంతాల్లో పదహారో తారీఖు వరకు లాంచ్ చేస్తున్నాం మిగతా రెండు అదనంగా ఒకటి కొయ్యూరు మండలం ఒకటి జీవీఎంసీకి ఇవ్వటం జరిగింది పదిహేడో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఆరోగ్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ వ్యాక్సిన్ మొదలు పెడతాం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే సుమారుగా రెండు వందల పన్నెండు ప్రాంతాల్లో మనం పదిహేడవ తారీఖు నుంచి దీన్ని విస్తరిస్తాం అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది జిల్లాలోని ఇరవై ఆరు ఆసుపత్రుల్ని గుర్తించగా ఇందులో ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేనున్నారు ప్రస్తుతం జిల్లాలో ముప్పై ఐదు వేల ఐదు వందల డోసులు అందుబాటులో ఉన్నాయి ముప్పై వేల ఏడు వందల పదిహేడు మంది ఆన్లైన్లో ఎంట్రీ చేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు కేంద్రాల్లో వ్యాక్సిన్ వేనున్నారు సుమారు మూడు వేల మంది కింది స్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు ప్రకాశం జిల్లాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు జిల్లాలో ఇరవై ఐదు వేల మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు మొదటి విడతగా ముప్పై వేల వంద డోసుల వ్యాక్సిన్ పంపించారు అంటే అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది వైద్య సిబ్బంది కోసం సో రేపు వంద మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ప్రతిరోజు వంద మందికి అట్లా ఫైవ్ డేస్ ఇచ్చారు షెడ్యూల్ ఆ తర్వాత మిగతా వారందరూ కూడా వేయడం జరుగుతుంది అయితే మనం ఇన్ని రోజులుగా వ్యాక్సిన్ గురించి ఎదురు చూసాము ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది సో వ్యాక్సిన్ ఫస్ట్ ఫేస్లో వైద్య సిబ్బందికి అంతా ఇచ్చిన తర్వాత రెండో విడతలో ఫ్రంట్లైన్ వర్కర్స్కి ఇచ్చిన తర్వాత మూడో విడతలో యాభై ఫిఫ్టీ యాభై ఏళ్ళు పైబడిన వారికి యాభై ఏళ్ళ లోపల ఉన్న వ్యా దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది విజయనగరం జిల్లాలోనూ ఇవాళ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది జిల్లా వ్యాప్తంగా పదిహేను వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఇరవై ఒక వేల ఐదు వందల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు మంది ఆరోగ్య శాఖలో పనిచేసే వివిధ రకాల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు ప్రతిరోజు పదిహేడు వందల మందికి పదిహేను కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ వేరున్నారు సో పదహారో తేదీకు ఏదైతే ఫిఫ్టీన్ సెంటర్స్ ఐడెంటిఫై చేశామో ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి అండ్ కన్సర్న్ అర్బన్ ఏరియాస్లో ఉంటే రెండు రెండు ఐడెంటిఫై చేశాము సో ఫిఫ్టీన్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము సో సిక్స్టీన్త్ రోజు ఫిఫ్టీన్ సెంటర్స్లో ఐ థింక్ ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా అకార్డింగ్లీ నెంబర్ ఆఫ్ డోసెస్ పెట్టి దాని ప్లాన్ ప్రకారం ఏ ఏసీహెచ్సికి ఏ సైట్కి ఎంత పంపించాలనేది ఒక వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకొని పంపించడం జరుగుతుంది అండ్ సర్టెన్లీ ద రూట్ ప్లాన్స్ కూడా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది సో అకార్డింగ్లీ పోలీస్ ఎస్కాట్తో ప్రాపర్ ప్రొటెక్షన్తో ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది చిత్తూరు జిల్లాలో మరి కాసేపట్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది తొలి విడతలో భాగంగా ఇరవై తొమ్మిది కేంద్రాల్లో ముప్పై మూడు వేల మందికి టీకాలు వేనున్నారు లక్ష అరవై ఎనిమిది వేల డోసులు నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు మూడు లక్షల అరవై తొమ్మిది వేల సిరంజీలు అందుబాటులో ఉంచారు